హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి ఆల్ ఇండియా కోటా రౌండ్ వన్ ఫైనల్ రిజల్ట్ రావడం జరిగింది వాటితో పాటు అప్లోడింగ్ డాక్యుమెంట్స్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఎనేబుల్ చేశారు సో ఈ పర్టికులర్ వీడియోలో ఎవరెవరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలి వాళ్ళ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం మ్యాండేటరీనా కాదా ఒకవేళ ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్లో జాయిన్ అవ్వకపోతే సో సెకండ్ రౌండ్లో కానీ లేకపోతే స్టేట్ రౌండ్స్లో కానీ ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అనేది ఈ పర్టికులర్ వీడియోలో చెప్తాను ప్రజెంట్ అయితే ఈ వీడియో యూజీ వాళ్ళకి సంబంధించింది కంప్లీట్గా పీజీ వాళ్ళకి సంబంధించిన రౌండ్ వన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది సేమ్ టు సేమ్ ఉంటుంది ఎక్కువగా ఏమీ ఉండదు కాకపోతే పీజీ వాళ్ళ క్రెడెన్షియల్స్ లాగిన్ క్రెడెన్షియల్స్ నా దగ్గర లేవు కాబట్టి ఈ ఒక్క వీడియోలోనే యూజీ వాళ్ళకి పీజీ వాళ్ళకి సేమ్ ఉంటుంది సో పీజీ వాళ్ళు మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత సేమ్ ఈ ప్రాసెస్లో మీరు ఫాలో అయ్యి అప్లోడ్ చేసుకోవచ్చు సో ముఖ్యంగా యూజీకి సంబంధించి మనం యూజీ మెడికల్లోకి వెళ్ళినట్లయితే సో మనకు న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది పీజీ వాళ్ళకి పీజీ మెడికల్లో ఉంటుంది ఇక్కడ చూడండి ఫైనల్ రిజల్ట్ వచ్చింది ఫైనల్ రిజల్ట్కి ఆయన ప్రొవిజనల్ లిస్ట్కి ఏం తేడా సేం లేవు సో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి అవన్నీ క్లారిఫై చేస్తారు ఆయన ఒక నోటీస్ ఇచ్చారు నోటీస్ ఫర్ అప్లోడింగ్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని ఇచ్చారు ఒకసారి ఈ నోటీస్ చూసిన తర్వాత సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి యూజీ వాళ్ళకి పీజీ వాళ్ళకి సపరేట్గా అండ్ ఇలాంటి డీటెయిల్స్ పర్సనల్గా తెలుసుకోవాలి పర్సనల్గా నాతో కాంటాక్ట్లో ఉండాలి అనుకున్నట్లయితే సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ డబల్ టూ ఎయిట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో విజన్ అప్డేట్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి సో మీరు పేమెంట్ చేసి జాయిన్ అయిన తర్వాత నా పర్సనల్ మొబైల్ నెంబర్ ఇస్తారు వెబ్సైట్ యాక్సెస్ ఇస్తారు మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే జాయిన్ అవ్వండి సో ప్రజెంట్ నేను రేపు కొంచెం బిజీగా ఉండొచ్చు అందుకే ఈ వీడియో ఈరోజు చేసి చెప్తున్నాను ఆల్రెడీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఉన్నవాళ్ళు ఈ ప్రాసెస్ చూస్తూ మీరు సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేసుకోవచ్చు మనకు ఈ నోటీస్ చూడండి ఈ నోటీస్లో ఈ రోజు సెవెన్ పిఎం నుంచే మనకు అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి సో రేపు మార్నింగ్ టెన్ ఏ నుంచి మీరు రిపోర్టింగ్ అనేది చేసుకోవచ్చు ఎక్కడైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజీలకి వెళ్ళి రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు ఎంసీసీ పోర్టల్ ఫర్ క్యాండిడేట్ ఈస్ అండ్ ఆప్షనల్ ఓకేనా మ్యాండేటరీ కాదు మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం అనేది మ్యాండేటరీ కాదు సో ఒకవేళ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినా కూడా మీరు ఫిజికల్గా రిపోర్టింగ్కి వెళ్ళాల్సిందే ఓకే నా ఫిజికల్ రిపోర్టింగ్కి ఎందుకు వెళ్ళాలి అంటే మీరు రౌండ్ వన్ నుంచి రౌండ్ టూకి అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా ఆ రౌండ్ వన్ సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలనుకున్నా మీరు ఫిజికల్ రిపోర్టింగ్కి వెళ్ళాలి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇది సెకండ్ పాయింట్ మేము జాయిన్ కావాలన్నా మేము ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం లేదు మేము జాయిన్ అవ్వము రౌండ్ టూకి ఎలిజిబుల్ అంటే రౌండ్ టూకి ఎలిజిబుల్ మేము జాయిన్ అవ్వము స్టేట్లో ఎలిజిబుల్ అంటే స్టేట్లో ఎలిజిబుల్ కానీ ఎప్పుడు కానీ ఒక చిన్న తప్పు చేయకండి మనం బాధపడుతూ ఇంకో కానీ బాధ పెట్టద్దు మీకు నచ్చని కాలేజీలో ఎందుకు ఆప్షన్స్ పెట్టారని ఇప్పటికి నాకు అర్థం అవ్వట్లేదు మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళకి పదే పదే చెప్పాను అయినప్పటికీ మీకు నచ్చని కాలేజ్లో పెట్టుకొని ఇప్పుడు నాకు కాల్ చేసి అడుగుతున్నారు అంటే జాయిన్ అవ్వాలా వద్దా అనేది అలాంటిది మిస్టేక్స్ సెకండ్ రౌండ్ నుంచి చేయకండి ఓకేనా ఎందుకంటే ఒక చిన్న సీట్ కోసం ఎంతోమంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటుంటారు ఎంతో మంది స్టూడెంట్స్ సీట్ రాకుండా బాధపడే వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు నచ్చిన కాలేజ్ ఆప్షన్స్ పెట్టుకోండి సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఎవరికైతే సీట్ వచ్చి జాయిన్ అవ్వాలి అనుకుంటారో ఎవరైతే జాయిన్ అయ్యి రిపోర్టింగ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఆయన రిపోర్టింగ్ చేసుకొని మీరు అప్గ్రేడేషన్కి వెళ్ళాలి రౌండ్ వన్ నుంచి రౌండ్ టూకి అప్గ్రేడేషన్కి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఫిజికల్గా రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది కాలేజ్లోకి వెళ్ళి మీరు సిఫ్ ఫిజికల్గా రిపోర్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు చేయకపోవచ్చు అది మీ ఇష్టం అది జస్ట్ ఆప్షనల్ మాత్రమే సో కాకపోతే చేయడానికి ట్రై చేయండి ఆ ప్రాసెస్ ఏంటి ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటాయి వాటికి సంబంధించిన సైజ్ ఎంత ఉండాలనేది ఈ వీడియోలో చూద్దాం సో నేను ఆల్రెడీ క్యాండిడేట్ చేస్తూ స్క్రీన్ షాట్ తీశాను సో ఈ విధంగా మీకు వెబ్సైట్ ఉంటుంది కదా సో ఈ వెబ్సైట్లో యూజీ వాళ్ళైతే యూజీ మెడికల్లో పీజీ వాళ్ళైతే పీజీ మెడికల్లో ఓకేనా ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా సో ఈ న్యూ రిజిస్ట్రేషన్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి సో ఈ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఇందులో నీట్ రూల్ నెంబర్ అండ్ మీరు ఆల్రెడీ జనరేట్ చేసుకున్న పాస్వర్డ్ సెక్యూరిటీ పిన్ అండ్ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి సో సైన్ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి కానీ ఈమెయిల్ ఐడికి కానీ ఓటీపీ వస్తుంది ఓకేనా సో ఈ నెక్స్ట్ ఈ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఉంటుందండి ఓకేనా ఇది మీ యొక్క డాష్ బోర్డ్ అనమాట క్యాండిడేట్ ప్రొఫైల్ అవైలబుల్ చాయిసెస్ చాయిస్ ఫిల్లింగ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఫీ పేమెంట్ డీటెయిల్స్ ప్రింట్ లాక్డ్ ఆప్షన్స్ ఎవరైతే లాక్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఆప్షన్స్ ఉంటాయి వేరే వాళ్ళకైతే రావు కావాలంటే చూసుకోవచ్చు అండ్ ఈ టాప్లో మీ యొక్క నేమ్ ఉంటుంది సో ఇక్కడ నేను చేసే ఈ క్యాండిడేట్కి ఫోర్ నైన్టీన్ అవైలబుల్ చాయిసెస్ ఉంటే ఈ క్యాండిడేట్ జస్ట్ నైన్టీన్ పెట్టుకున్నాడు సో ఆల్రెడీ ఈ క్యాండిడేట్కి సీట్ అనేది రావడం జరిగింది ఒకవేళ మీకు సీట్ వస్తే సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అని ఉంటుంది ఇక్కడ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఉంటుంది కదా దీని మీద క్లిక్ చేయండి సో దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఉంటుంది చూడండి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ డౌన్లోడ్ సీట్ అలాట్మెంట్ లెటర్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంటాయి ఇక్కడ మీకు చూడండి మీకు ఆప్షన్ చూడండి వ్యూ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఇన్కంప్లీట్ అని ఉంటుంది డౌన్లోడ్ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ ఇన్కంప్లీట్ ఉంటుంది డాక్యుమెంట్స్ అప్లోడింగ్ ఇన్కంప్లీట్ ఉంటుంది సో మీరు ఒక్కొక్క ట్యాబ్ మీద క్లిక్ చేయండి ప్రజెంట్ నేను సీట్ అలాట్మెంట్ రిజల్ట్ మీద క్లిక్ చేస్తాను సో సీట్ అలాట్మెంట్ రిజల్ట్ మీరు క్లిక్ చేయగానే ఎవరికైతే అలాట్ అయిందో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్ చూడండి రూల్ నెంబర్ రౌండ్ రౌండ్ అండ్ ఆప్షన్ ఎయిమ్స్ మంగళగిరిలో వచ్చింది ప్రోగ్రామ్ ఎంబీబీఎస్ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చాము అండ్ నీట్ యూజీ మెడికల్ సో అలాట్మెంట్ కేటగిరీ ఎస్టీ అలాట్మెంట్లో అయింది ఓపెన్ సీట్ కోట అనమాట ఓకేనా ఓపెన్ సీట్ కోట అంటే ఎయిమ్స్ అన్ని కూడా ఓపెన్ సీట్ కోట సో దాంతోపాటు అలాట్మెంట్ డేట్ ఓకేనా డేట్ కూడా మెన్షన్ చేశాడు సో ఇది చూసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది డౌన్లోడ్ సీట్ అలాట్మెంట్ లెటర్ సో డౌన్లోడ్ సీట్ అలాట్మెంట్ లెటర్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ విధంగానే మళ్ళీ డేటా ఉంటుంది ఇక్కడ డౌన్లోడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఉంటుంది సో డౌన్లోడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది డౌన్లోడ్ అయిపోతుంది సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి అప్లోడ్ డాక్యుమెంట్స్ సో అప్లోడ్ డాక్యుమెంట్స్ని క్లిక్ చేయండి అప్లోడ్ డాక్యుమెంట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ప్రతి డాక్యుమెంట్ని కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో మినిమం ట్వంటీ ఎంబీ ఉండాలి సారీ ట్వంటీ కేబీ ఉండాలి అప్ టు త్రీ హండ్రెడ్ ఓకేనా త్రీ హండ్రెడ్ బిలో ట్వంటీ ఎబో అంటే ట్వంటీ టు త్రీ హండ్రెడ్ కేబి ప్రతి ఒక్క డాక్యుమెంట్ అయితే ఉండాలి టెన్త్ మార్క్ షీటు ఇంటర్మీడియట్ మార్క్ షీటు సో ట్వెల్త్ సర్టిఫికేట్ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటే అదే పెట్టండి ఓకేనా సో ఏదైతే సర్టిఫికేట్ అదే పెట్టండి నీట్ యూజీ ర్యాంక్ కార్డు ఓకేనా దాంతోపాటు నీట్ యూజీ అడ్మిట్ కార్డు ఓకేనా సో పాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సీ సర్టిఫికెట్ పెట్టేసేయండి ఓకేనా పీజీ వాళ్ళకైతే ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఉంటాయి సో ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్ కాబట్టి ఎస్టీ కేటగిరీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది పెట్టాలి సో ఈ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా ఈ చూస్ ఫైల్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు అప్లోడ్ చేయవచ్చు ప్రతి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అయిన తర్వాత సబ్మిట్ అండ్ ప్రివ్యూ ఓకేనా మీకు ప్రివ్యూ కనిపిస్తుంది దాని తర్వాత మీరు సబ్మిట్ చేయవచ్చు సబ్మిట్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినట్టు మీరు ఏదైతే ఉంటుందో అక్నాలజ్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఈ అక్నాలజ్మెంట్ని మీరు కాలేజ్లో సబ్మిట్ చేయొచ్చు వాటితో పాటు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ చేసిన తర్వాత వెళ్ళి కాలేజ్లో మీరు రిపోర్టింగ్ అనేది చేసుకోవచ్చు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లేదా టెలిగ్రామ్ గ్రూప్లో అడగచ్చు ఎవరైనా మెంటర్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ డబల్ టూ ఎయిట్ నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్